ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కల్కి మూవీ గురించి అంతా కూడా అదే ట్రెండ్ అయిందనమాట. అందులో ఉజ్జి కార్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. బాగా ఫేమస్ అయిపోయింది. మూవీతో పాటు కార్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే పిల్లల్ని అయితే తీసుకుని ఆటోలకు వెళ్తున్నాను. ఆ ప్లేస్కి అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఆ ప్లేస్ మీకు చూపించేస్తానండి. ఎందుకు వచ్చామో ఏంటి అనేది మీకు స్పెషల్ సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడైతే మనం ట్రెండ్ సెట్ మాల్కి అయితే వచ్చేసామండి. ఎందుకు వచ్చాము అంటే స్పెషల్ అయితే ఉందన్నమాట. ఈరోజు ఒక్కరోజే ఉంటుందని చెప్పారని చెప్పి మేమైతే వచ్చామన్నమాట. ముందుగా అయితే ప్లే ఏరియా అయితే మీకు చూపిస్తున్నానండి. కిడ్స్ ఇక్కడ అందరూ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ప్లే ఏరియా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బుజ్జీ అండి. బుజ్జీని చూపించడం కోసం అని చెప్పి నేనైతే వచ్చేసాను. బాగా ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడు ఇంకా 4కి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ 4కి వెళ్తే ఇంకా అంత క్రౌడ్ బాగుంది. ఇంకా మేమేంటంటే వెనక్కున్నాం బాగా. ఫ్రంట్కి అయితే బాగా ఉన్నారని చెప్పి పోలీసులు అయితే వెనక్కి అయితే నెట్టేస్తూ ఉన్నారనమాట. ఇంకా అంత రష్గా ఉందండి. ఇంకా వెళ్ళేసరికి బుజ్జీని అయితే క్లోజ్ చేసేసారండి. మార్నింగ్ అయితే ఓపెనింగ్లో ఉంది, ఈవినింగ్ అయితే క్లోజ్ అయితే చేసేసారండి. ఇక్కడ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాము. చూస్తున్నారు కదండి ఎలా తోసేసుకుంటున్నారు. ఇక్కడ వెనక్కి తోసిన తర్వాత కొంచెం మేమైతే ముందుగైతే వచ్చి నేను ఇలా అయితే వీడియో అయితే తీసానమాట. చూస్తున్నారు కదండి ముసుకేసారనమాట. అందరూ కూడా బాగా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి జనాలు అందరూ ఇంకా తొక్కుంటున్నారు కదా అని చెప్పి మూసేశారు. ఇప్పుడు ట్రెండ్ సెట్ మాల్ అయితే లోపల ఉన్నామన్నమాట. లోపల నుంచి ఇంకా మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. బాగా రష్గా ఉంది కదా, కొంతసేపు ఇవన్నీ కూడా షాపింగ్ అయితే చేయొచ్చు చూడొచ్చు అని చెప్పి మేమైతే ఇలా వచ్చేసాం. అలాగే మాతో పాటు మా ఫ్రెండ్ కూడా అయితే గుంటూరు నుంచి వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకుని వచ్చిందనమాట. మ్యాక్సిమం మేమైతే మీట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుందనమాట. సరే అని చెప్పి ఇక్కడ బుజ్జి కూడా వచ్చింది చూద్దామని చెప్పి వాళ్ళు మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారన్నమాట. లోపలికైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఎలా లేదు. ఇంకా వాళ్ళకి కనిపించకుండా మేము ఎలాగోలా ఇలా చిన్నగా అయితే తీసేసామండి. ఇక్కడైతే ఎలో చేయట్లేదండి, మ్యాక్సిమం ఊరుకోవట్లేదు. అక్కడైతే ఐకేలో అయితే అన్నీ ఎలో చేశారు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఎలో చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ బట్ ఇక్కడ ఎలో చేయలేదు. ఇంకా చూడకుండా ఇలా చిన్నగా అయితే తీసేసాము. ఇంటీరియర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నేను మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి, తను గుంటూరులో ఉంటారనమాట. ఇట్లా మేము ఫేస్బుక్ ద్వారా మీట్ అయ్యి ఇంకా ఇలా అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటామన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చారని చెప్పి ఇలా ట్రెండ్ సెట్లో మేమందరం పిల్లలతో కలిసి ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఇక్కడైతే చిన్న వీడియో అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఇలా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నామండి. తను కూడా యూట్యూబరేనండి. తను కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటుంది, నాకంటే కొంచెం సీనియర్ అన్నమాట. తన ఛానల్ వచ్చేసి లక్ష్మీస్ పల్నాడు రుచులండి. తప్పకుండా ఫాలో అయితే చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లోపలంతా కూడా మనకి కావాల్సిన హౌస్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్ ఇంకా కిచెన్ సెట్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా లోపలైతే ఇలా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి బీరువా అయితే నాకు బాగా నచ్చిందని చెప్పి ఇలా మీకైతే చూపిద్దామని చెప్పి ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తూ ఉన్నానమాట. మనకి కబోర్డ్లో చాలా బట్టలు అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ బీరువా అయితే ఇంకా ఎక్కువ బట్టలు అయితే పడుతాయి అని చెప్పి మీకు ఇలా బాగుంది, మీరు కూడా నచ్చితే తీసుకుంటారు లేకపోతే ఇలా తయారు చేయించుకుంటారని చెప్పి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా అయితే మీకోసం అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంక ఇవన్నీ చూసేసిన తర్వాత ఇంకా బాగా అయితే ఆకలేసింది అనమాట. ఇంకా ఫుడ్ అయితే తినడానికి వచ్చేసాం. ముందుగా అయితే చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ పెట్టేసాం. తర్వాత వచ్చేసి పిజ్జా అనమాట, చికెన్ చీజ్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టేసామండి. ఇలా మేమైతే సండే అయితే బాగా ఎంజాయ్ చేసాం విత్ ఫ్రెండ్, అలాగే ఫ్రెండ్తో పాటు పిల్లలు ఇంకా మేమందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాం. ఇంక యూట్యూబ్ గురించి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ముచ్చట్లు పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఎక్కువ రెగ్యులర్గా అయితే ఇంతకుముందు బాగా వీడియోస్ అయితే పెడుతూ ఉండేవాళ్ళం. ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం వల్ల ఇంకా వీడియోలు పెట్టడం అయితే కుదరట్లేదన్నమాట. ఇంకా ఆ వీడియోస్ గురించి యూట్యూబ్ గురించి ఏంటి అని చెప్పి మేము ఇలా మాట్లాడుకుంటూ ఇంకా కిందకైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే పిల్లలకి ఆడిద్దామని చెప్పి ఇలా ప్లే ఏరియాగా అయితే వచ్చేసాం. ఇంకా సండే వచ్చిందంటే అయితే ఖాళీ అసలు ఉండదండి. సండే సాటర్డే అయితే ఫుల్ రష్గా అయితే ఉంటుందన్నమాట. మిగిలిన డేస్ అయితే కొంచెం ఫ్రీగా అయితే చూడొచ్చు, ఇంకా షాపింగ్ చేయొచ్చు. అలాగే ఇంకా మనం మూవీకి వెళ్ళాలంటే మూవీకి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడే కొంతసేపు టైం అలా రిలాక్స్ అవ్వడం కోసం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. పిల్లలని అయితే తీసుకుని వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఇంకా
ఆల్మోస్ట్ ఏంటంటే మ్యాక్సిమం అందరు కూడా సండే అండ్ సాటర్డే వస్తూ ఉంటారనమాట. ఇంకా అందులో బుజ్జీ వచ్చిందని చెప్పి మేము వెళ్ళిన రోజు అందరు కూడా చాలామంది వచ్చారనమాట. బాగా ఇన్స్టాగ్రామ్లో వాటిలో బాగా పబ్లిసిటీ అయితే అయిపోయిందండి. సరే అందరం చూద్దామని చెప్పి వచ్చారు, బట్ కాకపోతే ఏంటంటే క్లోజ్ చేసింది కార్, అయితే ఎవరో చూడలేదనమాట. కార్కి వేసిన ముసుగు అయితే చూసి అయితే వచ్చేసాము. ఇంకా పెద్ద పాప ఎక్కిందని చెప్పి చిన్న పాపను అయితే ఎక్కించలేదనమాట. ఆమె కూడా నేనైతే ఎక్కుతానని చెప్పి ఇలా తను కూడా అయితే ఎక్కడానికైతే ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ముందుగా అయితే ఆ బాల్ అయితే గాలి అయితే తీసేస్తారండి. తర్వాత ఆ పిల్లల్ని ఎక్కించిన తర్వాత మళ్ళీ లోపలికి గాలి అయితే పంపించి ఇలా బెలూన్ అయితే ఫిల్ చేస్తారనమాట. ఫిల్ చేసిన తర్వాత అలా వాటర్లోకి అయితే పంపిస్తారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మ్యాక్సిమం సండే సాటర్డే అంటే ఇంకా పిల్లల్ని తీసుకునే వస్తూ ఉంటారండి. ఇంకా పార్క్స్ కానీ మాల్స్కి కానీ వస్తూ ఉంటారు. మూవీస్తో పాటు ఇంకా ఇలా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇట్లా వన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఇక్కడ. అవుట్డోర్ ఇండోర్ ప్లే గేమ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని అయితే వస్తూ ఉంటారనమాట. మేమైతే సండే ఇలా ఎంజాయ్ అయితే చేసామండి విత్ ఫ్రెండ్తో అనమాట. అలాగే ఫ్రెండ్ పిల్లలతో పాటు మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మీరు కూడా ఒకవేళ కల్కి మూవీకి ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుందండి. ఇంకా మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతారు, కాకపోతే ఇంకా సెకండ్ డే కాబట్టి ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరంటే తప్పకుండా చూడమని అయితే చెప్తూ ఉన్నాను. నా ఛానల్ అలాగే చూడండి, ఇంకా ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేయండి. కొత్త చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ చిన్నప్పుడు రంగులు రాట్నాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడైతే పిల్లలు కూడా రంగులు రాట్నం అయితే ఎక్కి తిరిగేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ చూస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ అన్నీ ఎక్కేయాలని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటారు కదా ఇంకా పిల్లలు. ఇంకా ఇలా ఆ పిల్లల్ని అయితే తీసుకుని మేము సండే అయితే ఎంజాయ్ అయితే చేసామండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిగతా అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.